అరుణాచల్ ప్రదేశ్ భారతదేశానికి ఈశాన్యంలో ఉండే ఒక అందమైన రాష్ట్రం. మంచు కొండలతో, అందమైన జలపాతాలతో, హిమనదులతో, కొండగుట్టలతో, సువిశాలమైన అడవులతో, పచ్చని ప్రకృతితో అరుణాచల్ ప్రదేశ్ కన్నుల విందుగా ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్కు ఉత్తరం వైపున చైనా, పడమర వైపున భూటాన్ మరియు తూర్పు వైపున మయన్మార్ దేశాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర ప్రజల ముఖ కవళికలు అచ్చం చైనా వారిలాగానే ఉంటాయి. చూడగానే చాలా మంది వీరిని చైనీస్ అని అనుకుంటారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు మాత్రం తాము భారతీయులమని గర్వంగా చెబుతుంటారు. ఇంత అందమైన ప్రదేశంలోనే ఇండియాకు చైనాకు బోర్డర్ డిస్ప్యూట్ ఉంది. చైనా ఇండియాలోకి ఈజీగా అడుగు పెట్టాలంటే ఉండే ఏకైక భూమార్గం అరుణాచల్ ప్రదేశ్ మాత్రమే. అరుణాచల్ ప్రదేశ్లో ఉత్తర భాగాన్ని తమ భూభాగంలో కలుపుకోవాలని చైనా చాలా ఏళ్లుగా కలలు కంటోంది. మ్యాప్లను తారుమారు చేసి అరుణాచల్ ప్రదేశ్ను టిబెట్లో ఒక భాగమని చూపిస్తోంది. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ గురించి ప్రస్తావన, ఎందుకంటే చైనా షాక్ అయ్యేలా ఇండియాకు చెందిన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కేవలం 27 రోజులలోనే దపోరిజో బ్రిడ్జ్ను పూర్తి చేసి రికార్డు సృష్టించింది. అరుణాచల్ ప్రదేశ్లోనే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ భారత ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఒక నిర్మాణ సంస్థ. దీనిని షార్ట్కట్లో బీఆర్ఓ అని పిలుస్తారు. బీఆర్ఓను 1960లో జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించారు. ఇండియా సరిహద్దులలో రోడ్లు వేయడం, వంతెనలను నిర్మించడం, మిలిటరీ కోసం భవనాలను, ఎయిర్ ఫీల్డ్స్ను నిర్మించడం, బోర్డర్లో సైనికులకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ఈ సంస్థ చేసే ముఖ్యమైన పనులు. ఒక్కోసారి బీఆర్ఓ ఇండియాలోనే కాక బోర్డర్కు ఆనుకుని ఉన్న మిత్ర దేశాల కోరిక మేరకు ఆయా దేశాలలోకి కూడా వెళ్ళి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేస్తూ ఉంటుంది. బీఆర్ఓ భారత రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ భారతదేశంలో లాక్డౌన్ విధించిన తర్వాత తమ పనులను మొదలుపెట్టింది. లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ 27 రోజులలోనే దపోరిజో బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇది ఇండియన్ ఆర్మీకు చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ను రెండుగా విభజిస్తూ ఒక అడ్డుగోడలాగా సుబాన్సిరి అనే నది ప్రవహిస్తుంటుంది. ఈ నది చైనా హిమాలయాలలో పుడుతుంది. అక్కడ నుండి దక్షిణ టిబెట్ అరుణాచల ప్రదేశ్లలో ప్రవహించి అస్సాంలోకి వచ్చాక బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. సుబాన్సిరి బ్రహ్మపుత్ర ఉపనదులలోనే అతిపెద్దది. దీని పొడవు 442 కిలోమీటర్లు. ఈ నది చాలా లోతుగా ఉంటుంది. వెడల్పు కూడా ఎక్కువే. హిమాలయాలలో పుట్టే నది కావున అన్ని కాలాలలోనూ ఈ నదిలో నీరు నిండుగా ఉంటుంది. అంతేకాక ఈ నది ఎక్కువ భాగం కొండల మధ్య నుండి ప్రవహిస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ నది ఒక కోటలాగా అరుణాచల్ ప్రదేశ్ను వేరు చేస్తుంది. బ్రిడ్జ్ లేకుండా భారత సైన్యం ఈ నదిని దాటి ఉత్తరం వైపున గల భూభాగంలోకి వెళ్లాలంటే చాలా కష్టం. ఈ నదికి ఉత్తరం వైపునే భారత సైన్యం యొక్క అవసరం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ నదికి ఉత్తరం వైపునే ఇండియా మరియు చైనా సరిహద్దు ఉంది. అలాగే భారతదేశానికి చెందిన 600 గ్రామాలు, మరికొన్ని ముఖ్య పట్టణాలు అవతలి వైపునే ఉన్నాయి. వివాదాస్పదమైన ఆసాఫిలా మరియు మాజా ప్రాంతాలు ఉన్నాయి. ఆసాఫిలా మాజా ప్రాంతాలను చైనా తమ దేశంలోకి కలుపుకోవడానికి కొంతకాలంగా ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా పర్ఫెక్ట్గా ఇక్కడి వరకు మీ ల్యాండ్, ఇక్కడ నుండి మా ల్యాండ్ అని ఇండియా కానీ చైనా కానీ భూభాగాన్ని డివైడ్ చేసి తమ సరిహద్దులను ఏర్పరచుకోలేదు. దాంతో చైనా మన భూభాగంలోకి ఎంటర్ కాకుండా ఉండటానికి భారత సైన్యం నిరంతరం పహారా కాస్తుంటుంది. సైన్యానికి ఆయుధాలను, నిత్యావసర సరుకులను, మెడిసిన్ మొదలైన వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ బ్రిడ్జ్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. వాస్తవ నియంత్రణ రేఖ వద్దకు వెంటనే చేరుకోవడానికి అవతల వైపు చైనా తన భూభాగంలో మంచి రోడ్స్ను నిర్మించుకుంది. కానీ భారత్ వైపున అలాంటి రోడ్స్ లేవు. ఎప్పుడైనా వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఘర్షణ తలెత్తితే భారత సైన్యం వెంటనే అక్కడకు చేరుకోవడానికి ఈ బ్రిడ్జ్ చాలా ఉపయోగపడుతుంది. 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో భారతదేశం ఓడిపోవడానికి అప్పట్లో సుబన్సిరి నదిపై ఇలాంటి బ్రిడ్జెస్ లేకపోవడం ఒక కారణం. April 20, 2020 అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు గారు ఈ బ్రిడ్జ్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. పెమా ఖండు గారు ఈ బ్రిడ్జ్కు హాంగ్ఫాన్ దాదా అనే అమర సైనికుని పేరు పెట్టారు. హాంగ్ఫాన్ దాదా అరుణాచల్ ప్రదేశ్కే చెందిన ఇండియన్ ఆర్మీ సోల్జర్. ఈయన చిన్నప్పటి నుండి చాలా ధైర్య సాహసాలు కలవాడు. బాల్యంలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ నదిలో కొట్టుకుని వెళ్తుంటే హాంగ్ఫాన్ దాదా ప్రాణాలకు తెగించి ఆ ఫ్రెండ్ను రక్షించాడు. హాంగ్ఫాన్ దాదా ఇండియన్ ఆర్మీలో 9 సంవత్సరాలు పనిచేశాడు. May 27, 2016 ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందాడు. మరణించే సమయానికి హాంగ్ఫాన్ దాదా పాకిస్తాన్ బోర్డర్లోని నాగామ్ సెక్టార్లో డ్యూటీ చేస్తుండేవాడు. హాంగ్ఫాన్ దాదా పెట్రోలింగ్ చేసే పోస్ట్ 12,500 అడుగుల ఎత్తులో ఒక కొండపై ఉండేది. పాకిస్తాన్ నుండి 4 ఉగ్రవాదులు భారత్లోకి చొరబడాలని ప్రయత్నిస్తుంటే
ఆంఫాన్ దాదా అడ్డుపడి ముగ్గురు ఉగ్రవాదులను చంపి నాలుగో ఉగ్రవాది చేతిలో వీరమరణం పొందాడు. ఇలా దేశం కోసం తన ప్రాణాన్ని అర్పించిన తమ రాష్ట్ర అమర సైనికుడి పేరు మీద అరుణాచల్ ప్రదేశ్ సీఎం గారు ఆ బ్రిడ్జ్కు ఆంఫాన్ దాదా బ్రిడ్జ్ అని పేరు పెట్టారు. ఈ బ్రిడ్జ్ లాగానే 2018లో బీఆర్ఓ భారతదేశంలోనే అతిపెద్ద రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ను పూర్తి చేసింది. అసోం అరుణాచల్ ప్రదేశ్కు మధ్య బ్రహ్మపుత్ర నదిపై 4.94 కిలోమీటర్ల పొడవున 5,920 కోట్లతో ఈ వంతెనను నిర్మించారు. అసోంలోని తిన్సుకియా అరుణాచల్ ప్రదేశ్లోని నహల్గాన్ పట్టణాల మధ్య దాదాపు 10 గంటల ప్రయాణ సమయం ఈ బ్రిడ్జ్తో ఆదా అవుతోంది. వంతెన కింది భాగంలో 2 లైన్ల రైలు పట్టాలు, పైభాగంలో వాహనాలు వెళ్లటానికి 3 లైన్ రోడ్డు ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ వంతెనపై యుద్ధ విమానాలను ల్యాండింగ్ చేసే ఏర్పాట్లు కూడా కల్పించారు. ఈ వంతెన నిర్మాణానికి 1997లో అప్పటి ప్రధాని హెచ్డి దేవేగౌడ గారు శంకుస్థాపన చేశారు. తర్వాత 2002లో ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు నిర్మాణ పనులను ప్రారంభించారు. వివిధ కారణాలతో దీని పనులలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఈ వంతెన నిర్మాణం శంకుస్థాపన చేసిన 21 ఏళ్లకు పూర్తయి అందుబాటులోకి వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చివరిగా నేను మీ శ్రేయోభిలాష్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.